తైవాన్ భయపడుతోందా? వాస్తవంగా తైవాన్ రాజకీయాల్లోకి చైనా జోక్యం చేసుకోవడం అంటేనే చైనా భయపడుతుంది. ఎందుకంటే యుద్ధంలో గెలవగలం అనుకున్నప్పుడు రాజకీయాలలోకి ఖర్చు పెట్టరు. రాజకీయాల్లో ఖర్చు అంటే ఏంటి? పరోక్ష ఖర్చు, ప్రత్యక్ష ఖర్చు కాదు కదా. ఖర్చు పెట్టినే చేయాలి. అక్కడ స్థానిక ఎన్నికల్లో ఆవిడ ఏది తైవాన్ అధ్యక్షురాలి వ్యతిరేక శక్తులు గెలవడం అంటే చైనా చేసినటువంటి సహకారం, అక్కడ వాళ్ళకి స్ట్రాటజిక్గా చేసినటువంటి హెల్ప్. క్రమంగా దేశ ప్రభుత్వాన్ని కూడా మార్చి తన అనుకూలుని తెచ్చుకోవాలి. తద్వారా ఒక హాంకాంగ్ని ఎట్టయితే తాను కబ్జా చేసుకున్నాడు, టిబెట్ని ఎట్లయితే తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడో అలా చెయ్యాలన్నటువంటి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రయత్నం. బట్ ప్రస్తుతం 2024లో ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపుగా తైవాన్ మీదకి యుద్ధానికి వెళ్తారా? ఎందుకు అంటే ఇప్పటికిప్పుడు యుద్ధం చేస్తే రష్యా గెలవడం కష్టం. ఎందుకంటే అమెరికన్, యూరప్ దేశాలు కూడా దానికి సహకరిస్తాయి తైవాన్కి. ఈలోపు ఇప్పుడు కనుక చేయకపోతే నౌ ఆర్ నెవర్, ఇప్పుడు చేయకపోతే ఎప్పటికీ సాధ్యం కాదు తైవాన్ని కలుపుకోవడం. ఏదైతే అదంతా మా పార్టీ అని చెప్పేటువంటి దానికి కుదరదు. ఇప్పటికే లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్స్, బాలిస్టిక్ మిస్సైల్స్ ఇవి అమెరికా, యూరప్ దేశాలు అమ్ముతుంటే సొంతగా ఎంఫెన్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్స్ని తయారు చేసుకుంటోంది తైవాన్. ఇవి మాక్-3 పవర్ వెపన్స్ అంటారు వీటిని. టార్గెట్ దగ్గరికి సులభంగా వెళ్ళగలిగితే చైనా దీన్ని కంట్రోల్ చేయగలిగిన కెపాసిటీ లేదు. సుమారు 1200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలని, అంటే బీజింగ్, షాంఘై లాంటి వాటిని ధ్వంసం చేయగలదు ఇది. దానికి తోడుగా స్యుమ్ను, ఫెంటు ల్యాండ్ అటాక్ మిస్సైల్స్, ల్యాండ్ టు ల్యాండ్ అటాక్ మిస్సైల్స్, భూమి మీద నుంచి వదిలేటువంటి ఈ సూరిన్ మిస్సైల్స్ కూడా రెడీ చేసుకుంటోంది. బార్డాన్ బాలిస్టిక్ మిస్సైల్స్ కూడా తైవాన్ తయారు చేసుకుంటోంది పెద్ద ఎత్తున. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, గెరిల్లా వ్యూహరచనలో సిద్ధహస్తులే తైవానీయులు. గతంలో కూడా అలవాటు ఉంది, చైనా రాజుల కాలం నాడు ఎదిరించినటువంటి వాళ్ళే. వీళ్ళు సర్ప్రైజ్ అటాక్స్, గొరిల్లా అటాక్స్ చేయగలుగుతారు. ఇంకోవైపున షిప్స్, హెలికాప్టర్స్, రాకెట్ లాంచర్స్ ఇవే చైనాకు ఉన్నటువంటి అదనపు అసెట్. తైవాన్ కంటే కూడా ఎక్కువ అసెట్ అదే. అదే యూరప్ దేశాలు కనుక తైవాన్తో కలిస్తే వాటికి చెక్ పెట్టడం సులభమే.